రాశిచక్రంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి వారి జాతక రీత్యా ఈ విలంబినామ సంవత్సరము 2018 లో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, వారు ధరించవలసిన రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి శుక్రుడు. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి 3లో రాహువు, 4లో చంద్రుడు, 6లో శుక్రుడు, 7వ స్థానంలో బుధ గురు రవులు, 8లో శని, 9లో కేతువు, 10వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ నెల ఈ రాశిలో జన్మించిన వివిధ రంగాల వారికి కుజగ్రహం యొక్క ప్రతికూలత కారణంగా ఏ పని మొదలుపెట్టినా ఏవో అనుకోని ఆటంకాలు ఏర్పడి ఆ పనులను పూర్తి చేయలేకపోతారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరపడిన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో నూతన పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అటువంటి ఆలోచనలను, ప్రయత్నాలను కొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే మీకు రావాల్సిన బకాయిలు సమయానికి చేతికి అందకపోయినా చింతపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలస్యంగా అయినా సరే తప్పకుండా పాత బకాయిలు మీ చేతికి వచ్చి తీరుతాయి. అలాగే ఈ నెల రాజకీయ రంగంలో స్థిరపడిన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారు పదవుల కొరకు చేసే వివిధ రకములైన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని చెప్పొచ్చు. అలాగే కళాకారులకు వారి శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రతిఫలము లభించకపోయినప్పటికీ మానసికంగా ఏమాత్రము కృంగిపోకుండా తమ పనులను తాము చిత్తశుద్ధితో చేసుకుంటూ పోతే మంచిది. ప్రథమార్థంలో ఈ రాశి వారికి అన్ని విధాల ప్రతికూలతే ఉంటుంది. అలాగే మీరు ఏమాత్రము ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం వలన మానసిక సంతులతను కోల్పోయే సూచనలు ఉన్నాయి. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే ఈ నెల వీరి శుక్రుడు వలన కలిగే దోషాల కారణంగా కుటుంబంలో కొంత అశాంతి వాతావరణం ఏర్పడే సూచనలున్నాయి. కాబట్టి బయటవారితో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి చాలా వరకు తక్కువగా మాట్లాడి ఎక్కువగా వింటే మంచిది. అలాగే నిరంతరము వీరు దైవ చింతనను కలిగి ఉండడం మంచిది. అలాగే కుజుడి యొక్క ప్రతికూలత కారణంగా ఉద్యోగస్తులకు తమపై అధికారుల నుండి కొంత మానసిక ఒత్తిడి తప్పదు. తమపై అధికారుల విమర్శలకు ఏమాత్రము స్పందించకుండా, కృంగిపోకుండా తమ పనిని తాము ఏకాగ్రతతో చేసుకుంటూ పోతే ముందు కాలంలో లేదా రాబోయే కాలంలో మీకు అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గురుబలం అధికంగా ఉండడం వలన విద్యార్థులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఈ రాశిలో జన్మించిన వారందరికీ శుభకాలమని చెప్పచ్చు. అలాగే గ్రహదోషాలను పోగొట్టుకోవడానికి పరిహారంగా ఉలవలను, మినుములను మీ దగ్గరలోని గుడిలోని పురోహితులకు దక్షిణతో సహా దానంగా సమర్పించుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి ఉదయము సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఈ రాశివారు ధరించవలసిన అదృష్ట రత్నము నీలము, పచ్చ. అలాగే వీరు ధరించవలసిన రంగు వస్త్రములు నలుపు, నీలం రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.